మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో మరొక భారీ కుంభకోణం అయితే బయటికి రావడం జరిగింది. సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఏదైతే డాంకీ స్కామ్ అనే ఒక స్కామ్ అయితే ఈరోజు బయటికి రావడం జరిగింది. అంటే ఒక మిస్టర్ స్టీ, అదేవిధంగా కొన్ని ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా, అదే సేమ్ అలాగనే ఒక డాంకీ ఫ్రాంచైజీస్ అని ఒక తమిళనాడు చెందిన ఒక కంపెనీ అయితే ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే కొంతమంది రైతుల్ని మోసం చేసి సుమారు 100 కోట్ల రూపాయలు అయితే లూటు చేయడం జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఒక ఎవరైతే ఆ డాంకీ ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న కొంతమంది వ్యక్తులు అయితే మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మనం చూసుకోవచ్చు, నిన్న మీరు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రాగానే సుమారు 100 కోట్ల మేర మీకు అన్యాయం జరిగిపోయిందని, దాదాపు 100ల సంఖ్యలో రైతుల దగ్గర ఇట్లా ఆ కంపెనీ కుంభకోణం చేసింది అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరిగింది? ఇది యాక్చువల్ గా 2022లో తమిళనాడులో బాబు లగ్నాథ్ అనే వ్యక్తి, అక్కడ అప్పటి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్, తర్వాత ఎన్ఆర్సి డైరెక్టర్స్ ని, తర్వాత ఫసాయి డైరెక్టర్, వీళ్ళందరినీ ఇనాగ్రేషన్ కి ఇన్వైట్ చేశారండి. సో ఆ ఇనాగ్రేషన్ లో మేము చూసింది ఏంటంటే, ఈ అథెంటికేటెడ్ పీపుల్ అందరూ వచ్చారు, సో ఇది జెన్యున్ బిజినెస్ అని బిలీవ్ చేసింది. బిలీవ్ చేసి అబౌట్ 100 పీపుల్ మోర్ దాన్ 50 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఒక్కొక్కళ్ళు. అతను ఫ్రాంచైజీ కింద 5 లాక్స్, ట్రైనింగ్ కింద 50,000, ఈచ్ యానిమల్ కి 80,000 టు 1.2 లాక్స్ చార్జ్ చేశాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క గాడిదకి కూడా డబ్బులు తీసుకున్నారండి అక్కడ? అవునండి, డాంకీస్ కూడా అతని దగ్గరే కొనాలని రూల్ పెట్టాడు. తర్వాత మిల్క్ నాకు తప్ప ఇంకెవరికి అమ్మద్దని రూల్ పెట్టాడు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అతనే చెప్పిన మోడల్ లోనే కన్స్ట్రక్ట్ చేయాలని అలా కూడా మా అందరితో 25 లాక్స్ దాకా ఖర్చు పెట్టించాడు. లీటర్ కి 1600 ఇస్తానని చెప్పాడు, ఎవరికి ఏమి ఇవ్వలేదు ఒక రూపాయి కూడా. అందరికి చెక్స్ ఇచ్చాడు, ఆ చెక్స్ అన్ని అందరివి బౌన్స్ అయ్యాయి. తర్వాత తీసుకెళ్ళిన మిల్క్ అంతా తమిళనాడు అట్లాంటిక్ కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేశాడు. మోర్ దాన్ 1.2 లాక్స్ లీటర్స్ అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. ఆ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ కూడా ఇతను 1 కోటి రూపాయలు బకాయి ఉన్నాడు. సో అతను ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? అతను తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి, తమిళనాడు తిరునెల్వేలి ముక్కుదల్లై. మీరందరూ? సో అతను అతను ఏంటంటే, అతనికి లోకల్ గా అక్కడ పొలిటీషియన్స్ సపోర్ట్ ఉంది. అతను సీఎం స్టాలిన్ తో పాటు ఫొటోస్ దిగాడు కరోనా టైంలో, ఆ ఇన్ఫ్లుయెన్స్ అతనికి ఉంది. సో అందుకనే అతను ఈ 100 మెంబర్స్ ఉన్నా గానీ అతనేం భయపడలేదు. ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఇక్కడ గవర్నమెంట్ గానీ పోలీసులు గానీ నన్ను ఏం చేయలేరు, మీరు డబ్బులు గవర్నమెంట్ అడుక్కోండి అని ఇట్లాంటి రూట్ గా సమాధానాలు చెప్తున్నారు. ఫోన్స్ అనేవి ఎవ్వరు పెట్టడండి, అతను వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే అతనికి నచ్చినప్పుడు మెసేజ్ పెడతారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయండి. సుమారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే మీలాగా ఎంత మంది బాధితులు ఉన్నారు ఈ డాంకీ ఫామ్ గురించి? 100 మంది ఉన్నారండి. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా అతను ఫ్రాంచైజీలు ఇచ్చాడు. వాళ్ళందరూ బాధితులు. అందరూ మీలాగానే 20 అంటే లైక్ 10 హెడ్ ఇన్ని గాడిలు తీసుకోవాలని ఉంటుందా సార్? అవునండి, మినిమం 10 డాంకీస్ తీసుకోవాలని రూల్ పెట్టాడు. కొంతమంది 50 డాంకీస్ కూడా మనీ పే చేశారు, 50 లాక్స్ నుంచి 1 కోటి వరకు. కొంతమందికి అయితే డాంకీస్ కూడా సప్లై చేయకుండా చీట్ చేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్ గా కర్ణాటకలో జెన్నీ మిల్క్ అని ఫ్రాడ్ వచ్చింది. అది ఇది కూడా డాంకీ మిల్క్ సంబంధించి 4 మంత్స్ ఎగో జరిగింది. ఇది మాత్రం డాంకీ ప్యాలెస్ మాత్రం 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఈ కర్ణాటక బాధితులు వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అకౌంట్ సీజ్ చేసి మనీ రికవరీ చేస్తున్నారు. మేము ఆల్రెడీ లోకేష్ గారి చుట్టూ తిరిగాము, తర్వాత హైదరాబాద్ సీసీఎస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయారు. అంటే భయపడా లేకపోతే యూజ్ చేస్తున్నారంట? అది అది అతనికి ఇక్కడ గవర్నమెంట్ కి తెలియాలండి.
డైరెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉందా లేకపోతే లోకల్ పిఎస్ తో మాట్లాడి చేస్తున్నారా? అది అతను ఎట్లా చేస్తున్నాడో మరి మాకు తెలియదండి. మరి ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు ఫైల్ చేయలేదు. అంటే మీరు కేసు పెట్టారు అసలు అతని మీద మీ అందరు కలిసి? సిసిఎస్ కి వెళ్ళామండి, హైదరాబాద్ సిసిఎస్ కి మేము 30 మెంబర్స్ కలిసి వెళ్ళాము. అక్కడ డీసీపీ మేడం కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము. మేడం ఇతను రిక్వెస్ట్ లెటర్ ని ఎడిట్ చేయండి, మీరు ఇంకా అప్డేట్ చేయాలన్నారు, అది కూడా చేసి ఇచ్చాము. అదంతా చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం చెప్పారంటే, మీరు సిసిఎస్ ఇక్కడ సిసిఎస్ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఉండే కంప్లైంట్స్ మా వాళ్ళు తీసుకుంటారు, మిగతా స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ప్రాబ్లమ్స్ ని మేము టేకప్ చేయము, మీరు మీ మీ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి అక్కడ లోకల్ గా కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు. ఓకే, మరి మీరు ఏం చేశారు? లోకల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి అందరూ లైఫ్ టైమ్ ఎండ్ చేసిన మనీ అంతా ఇందులో ఇన్వెస్ట్ చేసి మొత్తం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయారు. మినిమం ఈచ్ హీరింగ్ వచ్చేసి లాయర్ కి వచ్చేసి పోలీసులకి ఇట్లా అని అట్లా అని మినిమం 5-10,000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భరించలేకే మేము అందరం కలిసి సీసెస్కి వెళ్ళాము. కామన్ గా అందరి మీద తక్కువ ఖర్చులు అవుతుందని అది వాళ్ళు చేయలేదు. మరి మిగతా వాళ్ళందరూ సరే, కొంతమంది బాగా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. కొంతమంది ఏంటంటే డబ్బులు పోతే పోయి మీడియాలో వస్తే మా పరువు పోయింది పేరు వస్తా అని రాలేదు. మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ కూడా 100 మెంబర్స్ ఉంటే అందులో ఓన్లీ 25 మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళు మీడియాకి మొహం చూపించడం ఇష్టం లేదు, కొంతమంది పేరు బయటికి రావడం ఇష్టం లేదు, అందుకని వాళ్ళు హైడ్ లో ఉన్నారు, రావడం లేదు బయటికి ఫైట్ చేయడానికి. ఓకే, ఈ ఓవరాల్ గా ఇప్పుడు సుమారు 100 మంది అంటున్నారు మీరు, 100 మంది సుమారు ఎవరైతే తమిళనాడు చెందిన వ్యక్తి దగ్గర ఎన్ని కోట్లు పోగొట్టుంటారు సుమారు? 100 మందికి అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, యానిమల్ ఫీడ్ పరంగా, వర్కర్స్ కి మెయింటెనెన్స్ పరంగా, యానిమల్స్ కొన్నందుకు పాలు అతనికి సప్లై చేసింది. మరి ఈ 2024 ఫిబ్రవరి నుంచి అతను పాలు తీసుకెళ్ళడం మానేశాడు. ఆ డబ్బు ఆ పాలన్నీ ఫ్రిజ్ లో అలా సంవత్సరం నుంచి అట్లా స్టాక్ అయిపోయి ఉన్నాయి. వాటన్నిటి కరెంటు బిల్లులు ఇవన్నీ కలిపి అందరి మీద 100 కోట్లు దాటింది. 100 కోట్లు దాటిందా? అవును. ఓకే, ఎంత జరుగుతున్నా సరే మరి లోకల్ గవర్నమెంట్ రెస్పాండ్ కావట్లేదా? నేను లోకేష్ గారికి ఒక 50 మెంబర్స్ కలిసి వెళ్ళి అక్టోబర్ లో కంప్లైంట్ లెటర్ ఇచ్చామండి ప్రజా దర్బార్ లో. 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము, మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని. ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. నేను నెక్స్ట్ మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అందరం ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే, మీరు తప్పకుండా కలవాలి సార్, మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనం చూసుకున్నాం కదా, సుమారు 100 కోట్ల రూపాయల మేర వీళ్ళ దగ్గర అయితే ఆ తమిళనాడు చెందిన వ్యక్తి లూటు చేయడం జరిగింది. వీళ్ళు పంపించిన పాలు కూడా ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచి ఆ కోల్డ్ స్టోరేజ్ అతను కూడా సుమారు 1 కోటి రూపాయల మేర అయితే కరెంటు బిల్లు కట్టాలి. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన రెంట్ కూడా పే చేయకుండా అక్కడ బలాదురు తిరగడం, అదేవిధంగా లోకల్ ఎవరైతే నాయకులు కావచ్చు లేకపోతే లోకల్ పిఎస్లో కూడా అతనికి బాగా అండదండలు ఉన్నాయన్నట్టుగా వాళ్ళకైతే ఫోటోలు అంటే వాళ్ళకి సంబంధించిన గ్రూప్లో అతని ఫోటోలు పెట్టడం జరుగుతుంది. సో అతనైతే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.